లెఫ్ట్ దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది. ఇక్కడ కాలవ శ్రీనివాస్ ఉన్నాడు. నేను 2014లో సీఎం అయినప్పుడు చూస్తే రాయదుర్గులో కొన్ని ప్రాంతాలు ఎడారిగా మారిపోయే సింటమ్స్ వచ్చాయి. అది కానీ ఫాస్ట్గా ఇదైతే జిల్లా మొత్తం ఎడారిగా మారిపోతుందనే ఉద్దేశంతో దానికి ఒక 30-40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళా ఎడారిగా మారకుండా ఉండాలంటే ఏమేం చేయాలో అవన్నీ చేయడం కోసం ప్రాజెక్ట్ తయారు చేసి దాన్ని కూడా అమలు చేశాం. అప్పుడే నేను ఆలోచించాను బయలు వారి తిప్ప లిఫ్ట్ రావాలని. 22,323 ఎకరాలు 114 చెరువులకు నీరు 987 కోట్ల రూపాయలు 18 కిలోమీటర్ల కారం కూడా పూర్తి చేశాం. ఈరోజు 4 సంవత్సరాలైన ఒక్క అడుగు ముందుకెళ్ళా. ఆలోచించి వేగంగా పూర్తి చేస్తాం. రాయదుర్గం రైతులోత్సవం 60 రోజుల్లో భూస్వీకరణ పూర్తి చేస్తామని అవి కళ్యాణదుర్గం రైతులోత్సవం 205 కోట్ల రూపాయలు తక్షణ విడుదల చేస్తామని హామీ ఇచ్చి నేటికి ఒక పైసా విషయం కాలేదు, విడుదల కాలేదు. ప్రాజెక్ట్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. జీడిపల్లి పేరూరు 1,25,000 ఎకరాలు ప్రాజెక్టులో 800 కోట్లు ప్రాజెక్టులో భాగం సోమరవాడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పుట్టకర్మ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, కాలువ 37 కిలోమీటర్లు 60 కోట్ల రూపాయలు. దీనికి భూసేకరణ వస్తానే భూసేకరణ 260 కోట్ల రూపాయలు రద్దు చేశారు. పుట్టుకర్మ రిజర్వాయర్ రద్దు చేశారు. కొత్తగా ముట్టాల తోపు తొత్తి ప్రతిపాదన పెట్టారు. అది కూడా ఎక్కడా జరగడం లేదు. ఆ రోజు పరిటాల సునీత ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఈ ప్రాజెక్ట్ రావాలని నేను కూడా పేరు ప్రాజెక్ట్కి వెళ్ళిన తర్వాత ఒక హిస్టారికల్ ప్రాజెక్ట్ ఇది, నీళ్లు లేకుండా ఉన్నాయి, ఇది ఇవ్వాలనే ఉద్దేశం తీస్తే దాన్ని కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇంకొక పక్క ఇది అనంతపురం జిల్లాకు నేను ఆలోచించింది నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి మైక్రో ఇరిగేషన్ అయితే డబ్బులు ఇచ్చారు. 90% మైక్రో ఇరిగేషన్కి సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెద్ద ఎత్తున ఇచ్చి నేను ఎప్పుడొచ్చిన లారీలు లారీలుగా మెటీరియల్ వచ్చి ప్రజల్లో చైతన్యం తేవడం కోసం ముందుకు పోయాం. వ్యవసాయ మిషన్ కూడా అనంతపురం ప్రారంభించాను. అబ్దుల్ కలాంని ఆ రోజు పిలిపించి మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఇక్కడే ప్రారంభించిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇక్కడ నేను ఆలోచించింది ఏంటంటే మిడ్ పెన్నార్ పిఏపిఆర్ జీడిపల్లి నుంచి 50,000 ఎకరాలకి 2 TMC నీరు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సరఫరా చేయాలని 890 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ ప్రారంభించాం. ఇది కానీ సక్సెస్ అంటే జిల్లా మొత్తం ఇలాంటి ప్రాజెక్టులను రిపీట్ చేస్తుంటే ఏమాత్రం ఇబ్బంది లేకుండా రైతులకు కానీ ప్రభుత్వానికి కానీ 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడతాం. ఈ జిల్లాలు ప్రూవ్ చేశారు. దీన్ని తీసుకొస్తే వీళ్ళు రాగానే మొత్తం సబ్సిడీ కట్ చేసి మనం ఖర్చు పెట్టిన 100 కోట్లు 50 కోట్లు ఖర్చు పెడితే ఆ పైపులు కూడా నిరుపయోగం అయిపోయి మొత్తం సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక కేస్ స్టడీ. ఒక ప్రభుత్వం ఏ విధంగా పాజిటివ్గా ఆలోచిస్తాం, ఒక ప్రభుత్వం ఏ విధంగా విధ్వంసంతో ఆలోచిస్తారో ఇది ఒక ఉదాహరణ.